జాడిపోతుంటారబ్బా. మా ఇంటికి వచ్చినటువంటి అతిథులు అట్ట పోవడానికి వీల్లేదు. అంటే బయరండి, మల్లసూరే గుమ్మం దగ్గర ఆపేయండిరా. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులకి మన ఆతిథ్యం ఎట్లుంటుందో చూపెట్టాలా. రండప్పా, రండి మే, రండి. నమస్కారం, వెల్కమ్ టు చార్ మహిళ 3100+. గుమ్మం లోపల ఉన్నంత వరకే దాటితే ఎంటర్టైన్మెంట్ ఉండదు. అందుకనేపా ఈయనే ఉండమని చెప్పేది 1 గంట నుండి 2 గంటల వరకు. కా నువ్వు కూడా కొంచెం చెప్పు నాకి. నా నువ్వు కూడా ఉంటున్నా. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన 8 మంది ఎవరో చూద్దాం. సరే, ఆవిడేంటి చెట్టు మీద ఎక్కారు, కొంచెం కింద తీసుకోండి. ఓకే, మీది ఏం గ్రూప్ అండి? మంకీ బ్యాండ్. మంకీ బ్యాండ్? ఈవిడ చెట్టు మీద ఎక్కడం నుంచి ఈవిడ చెప్పడం బాగుంది. మంకీ బ్యాండ్, ఓకే. మీ పేరు? రాధా అండి, నేను కర్మన్ ఘాట్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్ అండ్ కుకింగ్. ఓకే, మీరు? నా పేరు పద్మ, నేను బైరమ్మగూడ నుంచి వచ్చాను. నాకు కుకింగ్ చేయడం చాలా ఇష్టం. మీరు? కవిత అండి, ఎల్బీనగర్ నుంచి వచ్చాను. పెయింటింగ్ ఇష్టం. ఓకే, మీరు? నా పేరు సుకన్య అండి, దిల్షా నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి ఉచిత సలహాలు ఒక్కొక్కసారి ఇస్తుంటాను. డెఫినెట్ గా అండి. సో ఇప్పటి బాలికలు రేపటి మహిళలు కాబట్టి మీరు ఇది ఒక మీడియం అనుకోండి. విలేజ్ చెప్పారా? విలేజ్ ఉన్న వాళ్ళకి సజెషన్ ఇవ్వచ్చు. మీరు చెప్పండి. మీరు ఉచిత సలహా సలహాల్లోనే ఒక సలహా ఒక సలహా బాగుంది. మీరు? నా పేరు సాయి లక్ష్మి అండి, అల్కాపూర్ నుంచి వచ్చాను. నేను స్టిచ్చింగ్ చేస్తానండి. మీరు? నా పేరు మంజుల అండి. యాక్చువల్లీ ఐఎమ్ టీచర్, నాట్ వర్కింగ్, బట్ కొంచెం సంఘసేవ చేస్తాను, కొంచెం హెల్ప్ చేస్తుంటాను పురుపుకి అందరు. ఓకే, మీరు? నా పేరు శ్రీవాణి అండి, ఎల్బీనగర్ నుంచి వచ్చాను. నాకు వాచింగ్ టీవీ, కుకింగ్స్, పెయింటింగ్స్, యోగా, పెయింటింగ్ అంటే ఇష్టం అండి. యోగా పెయింటింగ్? అదేంటంటే యోగా. నా పేరు గీత, నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. కుకింగ్ చేస్తాను పార్లర్ బ్యూటీ పార్లర్. బోలో రాణి క్యా చాహి ఆడదాం. బోలో రాణి క్యా చాహి ఆడబోతున్నారు. ఇందులో మీకు 3 రకాలైన బహుమతులు ఉన్నాయి. 60 పాయింట్లు లోపు వచ్చినట్టయితే మీకు టేబుల్ టాప్ వెట్ పాయింట్ వస్తుంది. అరవై కన్నా ఎక్కువ పాయింట్లు వచ్చినట్టయితే హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వస్తాయి. 80 కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ వస్తుంది. 2 పార్టిసిపెంట్స్ ఉంటారు ఇక్కడ. ఒకళ్ళేమో ఇలా బలూన్ ని తీసుకుని వెళ్తారు, బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ తీసుకెళ్లి పడేస్తారు. ఇంకొకళ్ళేమో ఇక్కడ 2 క్లిప్పులు ఉన్నాయి, ఈ క్లిప్పుల సహాయముతో వీటిని ఇలా పట్టుకొని వెళ్తారు. ఓకే, సో ఒకళ్ళు రింగు, ఇంకొకళ్ళు బలూన్. వీటి రెండింటిని ఆయా ప్రకారంగా తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉండేటువంటి ఈ బుట్టలో వేసేస్తాం. అప్పుడు 3 పార్టిసిపెంట్ ఈ 2 ఐటమ్స్ ని తీసుకొని ఇలా పాస్ చేసుకొని తీసుకుంటాం. మళ్ళీ ఇలా పాస్ చేసుకొని ఈ రింగ్ని ఇలా తీసుకొని ఇందులోకి వేసేస్తాం. అప్పుడు 4 పార్టిసిపెంట్ ఈ 2 ఐటమ్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. వెళ్ళి ఇక్కడ 5 పార్టిసిపెంట్ కి ఇచ్చేస్తారు. ఇప్పుడు 5 పార్టిసిపెంట్ ఇలా అండ్ ఇలా చేసి ఇందులోకి వేస్తే 6 పార్టిసిపెంట్ ఈ 2 ఐటమ్స్ తీసుకొని వెళ్ళి ఇక్కడ బుట్టలో వేసేస్తారు. ఇక్కడ బుట్టలో మళ్ళీ సేమ్ ఫస్ట్ ఆడిన విధంగానే ఈ 2 బలూను అండ్ క్లిప్పులతో ఈ రింగ్ ని తీసుకొని వెళ్తారు. ఇవి 2 ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇలా పెట్టి ఇక్కడ పగలగొట్టాలి. ఇలా పెట్టి ఇంతే గేమ్. ఓకే, మీరు మాట్లాడుకోండి ఎవరు ఎక్కడ నించోవాలి అని. రెడీ, 1 2 3 స్టార్ట్.
ఏం చేస్తున్నారంటే గుండె మార్పిడి చేస్తున్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. సరిగ్గా అంటించండి రింగు స్టిక్కర్ మీద. రింగు స్టిక్కర్ మీద అంటించండి. అది తీసుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 50 పాయింట్లు వచ్చాయి మీకు. అండ్ టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్ ఈ రోజు కంప్యూటర్ పేరింగ్ ఎలా చేసిందో చూద్దాం. ఈ రోజు కంప్యూటర్ ఇచ్చిన టీమ్ పేర్లు బన్నీ, ఆర్యా, డీజే అండ్ హ్యాపీ. అల్లు అర్జున్ సినిమా పేర్లు ఇచ్చాడు. ఇచ్చారు, ఇచ్చింది, ఇచ్చాడు. ఏమిటో కంప్యూటర్ ఆడా మగా నాకు తెలియదు. ఐ డోంట్ నో. మీరేమనుకుంటున్నారు? కంప్యూటర్ దగ్గర మనం అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఆడా అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్ మస్ట్ బి ఆడా బికాస్ అంత ఎక్కువ మాట్లాడుతుంది అది. చాలా అసలు అంటూనే ఉంటుంది. సో అది ఆడ కంప్యూటరే. బన్నీ టీమ్ లో గీత అండ్ శ్రీవాణి. ఇప్పుడు ఆర్యా టీమ్ లోకి సుకన్య అండ్ సాయి లక్ష్మి. కన్ను కొట్టి గిల్లా గిల్లా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. హ్యాపీ టీమ్ లోకి రాధా అండ్ పద్మ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి టీం వాళ్ళకి 6 పదాలు ఇస్తాము. కరెక్ట్ అయిన ప్రతి పదానికి 10 పాయింట్లు ఇస్తాము. ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకోళ్ళు ఆన్సర్లు చెప్తారు. సో మనం బన్నీతో మొదలెడదాం. పద్ధతి బాగుంది. ఈవిడ రావడమే డాన్స్ తో వచ్చింది. ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని చెప్పడానికి ఆవిడతో కూడా ఇది ఆగట్లేదు. నువ్వు వెళ్ళు, నేను చెప్తాను విన్నాను కదా, అక్కడికి వెళ్ళు నువ్వు. మళ్ళీ అది అయిపోయి ఇక్కడ మ్యూజిక్ అయిపోయింది. అయినా సరే ఆవిడ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఒక సినిమా పేరు, ఇందులో మెగాస్టార్ యమలీల.
ఆ సినిమా గురించి చెప్పు ఏదో ఒకటి. హీరోయిన్ ఎవరో అందులో ఎలా ఉంటాడు ఆయన అన్ని చెప్పు. అదే ఐదు వదిలేసి. ఇది ఒక సినిమా పేరు. అది కూడా సినిమా పేరా? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వాడేసావమ్మా, అదే అసలు పదం పక్కన పెట్టి. ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. డాన్స్ కంటిన్యూ. వెళ్ళ మాదిరిగా ఉంటుంది. ఇది ఒక కాయ. బత్తాయి వెళ్ళ మాదిరిగా. ఇది ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో వస్తాయి. వర్షం వచ్చే ముందు మీరు నిన్నంతా డాన్స్ ప్రాక్టీస్ చేశారా? ఈ రోజు అస్సలు ఆగట్లే. అందుకనే ఇది వేట మాదిరి ఉంటుంది. ఇది ఒక సినిమా పేరు. ఏమీ చెప్పలేదండి, పాయింట్లు రాలే. ఆర్య సినిమా పేరు. దీంట్లో చిరంజీవి కొడుకు హీరో ఉన్నాడు. ఓకే, టైటిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చిరుత కాదు, అది కరాటేకి చైనాలో చాలా ఫేమస్ అయిన కరాటే. ఇది పొలాల్లో తవ్వుతుంటారు. పొలాలకి నాగలి తవ్వుతుంటారు. పొలాలు పండడానికి వర్షం పడితే ఏమొస్తాయి? గడ్డపార, కొడవలి. మనం కూరలు వేసుకుంటాము. కూరలు లాస్ట్ వేసుకుంటాం. టేస్ట్ అన్ని కొత్తిమీర. టేస్ట్ ఏమొస్తుంది లాస్ట్ కన్నేసుకుంటే? కారం. రైట్ ఆన్సర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఏం పెట్టుకుంటాం? చెంపసారాలు. దాన్ని ఇంకో విధంగా అంటారు? మాటీలు. రైట్ ఆన్సర్. మనం ఏం తాగుతాం ఇలా పెట్టుకుని అది ఏమంటాం? రైట్ ఆన్సర్. మన దేశాన్ని ఎవరు కలపాలి? మన దేశం మొత్తం దాన్ని ఏమంటారు? కంట్రీ. ఇది గవర్నమెంట్, కంట్రీ కాదు. ప్రభుత్వం. ఉప్పు చెప్పారు, మాటీలు చెప్పారు, గ్లాస్ చెప్పారు. 30 పాయింట్లు. డీజే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంటికి పెద్ద ఎవరుంటారు ఒక దేశానికి? ఇప్పుడంటే గవర్నమెంట్ అది వచ్చింది. పాతకాలంలో దేశానికి ఎవరు ఉండేవారు? రాజు. ఇంకొంచెం ముందుగా రారాజు. ఓకే, ఎండాకాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? వానాకాలం. ఎండాకాలంలో మనం అందరం కలిసి కొన్ని పచ్చడి పెట్టుకుంటాం. మామిడికాయ పచ్చడి. దాని దానికి అవసరమైన మెయిన్ ఇంగ్రీడియంట్? ఆవకాయ. ఇంకా మామిడికాయ. ఇంకా ఇంకొకటి అల్లం. ఇంకొకటి అల్లం పక్కన అల్లం ఎల్లిపాయలు. చెప్పించండి మొత్తం. అల్లం వెల్లుల్లి. ఓకే, అల్లం వెల్లుల్లిపాయలు. అల్లం వెల్లుల్లి కలిపిన మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన మొత్తాన్ని ఏమంటారు? అల్లం వెల్లుల్లి ఆవకాయ కలిపి ఏమంటారు? ఆవకాయ పచ్చడి. మనం సార్మల్కి వచ్చే ముందు ఎలా ఉన్నాం అందరం? చాలా జోష్గా ఉంది. ఇంకొక వర్డ్ జోష్. ఇంకో వర్డ్ ఆనందంగా ఉన్నాం. ఇంకొక వర్డ్ దానికి ఇంకో వర్డ్ ఉంటుంది. ఇంకో వర్డ్ ఆనందంగా. ఇంకొకటి సంబరం. ఇంకొక జస్ట్ ఇంకొక వర్డ్ దగ్గరికి వచ్చాం. అందువే ఇంకొక వర్డ్ జస్ట్ సంబరం. మనం ఇప్పుడు ఏం చేస్తుంటాం అందరం కలిసి? నలుగురు లేడీస్ కలిసి స్టార్టింగ్ స్టార్టింగ్ మాట్లాడుకోవడం. ఉత్సాహం తప్ప పాపం అన్ని వర్డ్స్ చెప్పింది. ఆనందం, సంబరం, ఉల్లాసం, ఉత్సాహం మాత్రం చెప్పదు. మీరు ఆవకాయ విడిగా అన్నారు, వెల్లుల్లి విడిగా అన్నారు. ఈవిడేమో సరిగ్గా చూసుకోవట్లేదు. అంతే, అదే 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 అంటున్నారు. మేము ఇచ్చిన వర్డ్ వెల్లుల్లి ఆవకాయ. సో వర్షం ఒకటి కరెక్ట్, 10 పాయింట్లు. హ్యాపీ హ్యాపీ టీమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భార్యని ఇంకొక పదం. భార్యకి ఇంకొక పదం. నేను భార్యని ఇంకే ఇంకేమంటారు? భార్యని పత్ని. భార్యని భార్యని. ఇవేంటివి? రాజులు. వేటికేసుకున్నాం. చేతులకి రెండు కలుపు. రెండు కలుపు. కలుపు కలుపు. ఏదో ఒక రకంగా కలుపు. తప్పైనా పర్లేదు. చేతులకు గాజులు వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్. సరిగ్గా చెప్పలా. ఇది చల్లగా ఉంటది. ఐస్ క్రీమ్. వేసవి కాలంలో తింటాం. కొంచెం చెప్పింది. ఐస్ క్రీమ్. ఐస్ క్రేట్. అది కారంగా కాకుండా పుల్లగా ఉంటది. దాన్ని దాని ఒక పేరుంది కదా. అయ్యో తినలేదు. నెక్స్ట్. ఇది మిడిల్ ఏజ్ తర్వాత వచ్చేది.
మిడిల్ ఏజ్ ముసలితనమా. దాన్ని ఇంకేమంటారు? దాన్ని ఏమంటారు? అయ్యో పుల్లైస్ తినలేదా ఇప్పుడు? పుల్లైస్ తిన్నా. మరి పుల్ల వరకు వచ్చావు కదా పుల్లైస్. తర్వాత చేతి గాజులు, అవి మీరు చేతులు గాజులు చేతులు గాజులు చెప్పారు కానీ చేతి గాజులు చెప్పలేదు. ఏమీ రాలేదు మీకు, పాయింట్లు రాలే. తర్వాత రౌండ్ నేనున్నానని. ఈ రౌండ్ లో ప్రతి టీం వాళ్ళకి 3 ప్రశ్నలు ఉంటాయి. కరెక్ట్ గా సమాధానం చెప్తే 20 పాయింట్లు వస్తాయి, లేదంటే హెల్ప్ తీసుకోండి సెలబ్రిటీస్ దగ్గర నుంచి 10 పాయింట్లు వస్తాయి. ఇవాళ వచ్చిన సెలబ్రిటీస్ మోహన్, అప్పారావు, పవన్, శాంతి స్వరూప్, ఆర్య వాళ్ళతో మొదలెడతాం. మన దేశంలో ఎక్కువ సంఖ్యలో నౌకాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏది? హెల్ప్ తీసుకొచ్చాను. యా, ఎవరి హెల్ప్ కావాలి? శాంతి స్వరూప్. శాంతి స్వరూప్ తమిళనాడు అనుకుంటా సుమక్క. తమిళనాడే. తమిళనాడు. 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 ఎన్నోర్, చెన్నై అండ్ టూటికాన్, ఇవి 10 పాయింట్లు. పరమాత్మ లేదా పరమేశ్వరుడు అని ఏ దేవుడిని అంటారు? శివుడు. శివుడు. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్లు. ఓఏ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు? హెల్ప్ అండి. ఎవరి హెల్ప్? అప్పారావు. అప్పారావు గారు. నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. శాలిని గారు. శ్యామిలి. శ్యామిలి. కరెక్ట్ ఆన్సర్ బేబీ శ్యామిలి. తీసుకోండి 10 పాయింట్లు. 40 పాయింట్స్ వచ్చాయి. మన దేశంలో కల్లా పొడవైన కాలువ ఏది? హెల్ప్. ఎవరిది? అప్పారావు గారు. అప్పారావు గారు. ఇది రాజస్థాన్ లో ఉంది. ఇందిరా గాంధీ కెనాల్. ఇందిరా గాంధీ. ఇందిరా గాంధీ. ఎక్కడుంది? రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్. ఊహ అనే పదానికి అర్థం ఏంటి? ఊహ అంటే ఊహించుకోవడం. అంటే ఇమాజినేషన్. ఇమాజిన్ అంటే కల్పన. ఎవరు ఆవిడ? ఆలోచించడం. రైట్ ఆన్సర్. మీకు 20 పాయింట్. చుక్కల్లో చంద్రుడు సినిమాలో సిద్ధార్థ్ తాతగా నటించింది ఎవరు? నాగేశ్వరరావు గారు. కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ 20 పాయింట్లు. సేఫ్. 50 పాయింట్స్ వచ్చాయి మీకు. బన్నీ, అశోక చక్రంలో ఎన్ని ఆకులున్నాయి? 24. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్లు. మానవుల పాప పుణ్యాల చిట్టా ఎవరి దగ్గర ఉంటుంది? చిత్రగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ 20 పాయింట్లు. పాప పుణ్యాల చిట్టా ఎవరి దగ్గర ఉంటుందో శాంతి స్వరూప్ ఏమన్నాడో విందాం. పాపం పుణ్యమును లెక్క పెట్టేవారు. ఎన్ని సినిమాల చూడలేసు మక్క. ఇది కూడా నా చిత్రగుప్తుడు. ఈ నగరానికి ఏమైంది? సినిమా డైరెక్టర్ ఎవరు? హెల్ప్ మేడం. హెల్ప్ పవన్. పవన్ ఏం చెప్పాడో వినే ముందు శాంతి స్వరూప్ ఏం చెప్పాడో విందాం. తరుణ్ భాస్కర్. పవన్ చెప్పు. నగరానికి ఏమైంది? తరుణ్ భాస్కర్ గారు. పవన్ గుర్తుపట్టారా మీరు? ఆడవేశాల్లో చాలా జబర్దస్తులు. రైట్ ఆన్సర్ 10 పాయింట్లు. మీకు 50 పాయింట్లు వచ్చాయి. ఇక హ్యాపీ వరల్డ్ సేఫ్ అవుతారా ఎలిమినేట్ అవుతారా చూద్దాము. మీరు మినిమం 50 పాయింట్లు సంపాదించుకోవాలి. ఛాతీకి రెండు వైపులా ఉండే గుండె ఊపిరితిత్తులకి కవచంగా పనిచేసే ఎముకలని ఏమంటారు? ఎవరి హెల్ప్? అప్పారావు. అప్పారావు గారు. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు తెలీదు. ఇంకా మీరేదో ఒక ఆన్సర్ చెప్పొచ్చు. 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. రక్షణ కవచం. రక్షణ కవచం అన్ఫార్చునేట్లీ కాదు. దీన్ని పక్కటెముకలు లేదా రిప్ కేజ్ అంటారు. రావణాసురుడి ఇద్దరు కొడుకుల పేర్లు చెప్పండి. ఎవరు? శాంతి. ఓకే శాంతి. మేఘనా. అక్షయ్ కుమార్. మేఘనాథుడు. అక్షయ్ కుమారుడు. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్. మసాలా సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒక హీరో పేరు చెప్పండి. వెంకటేష్. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్. 30 పాయింట్స్ వచ్చాయి మీకు, కానీ ఎలిమినేటెడ్. గోవిందా. గోవిందా. కడాయిలు. గోవిందా హరి గోవిందా, గోవిందా శ్రీ గోవిందా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. బుట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట, పిందె పెదవేమో పూత రేకుల తట్ట. కళజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు, చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు, కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడు. రేకుల తట్ట.
నెక్స్ట్ రౌండ్ ఎంతేంటి? నెక్స్ట్ ఏంటి? హోమ్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ డిస్ప్లే లో ఉన్నాయి. తక్కువ ధర నుంచి ఎక్కువ ధర వరకు ప్రొడక్ట్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రతి సరైన ధరకి 20 పాయింట్లు వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం పిలిచేద్దాము 70 పాయింట్స్ తో ఉన్న ఆర్య వాళ్ళని. మీకు డిస్ప్లేలో మంచి హాట్ డిష్, కంటైనర్లు, ఫ్లవర్ పాట్, మల్టీపర్పస్ బాటిల్, దీనిని మనం రకరకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఇలా తీసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, క్యారీ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇది గ్లాస్, ఓకే, పోసుకోవడానికి బాగుంటుంది. అండ్ సోప్ డిస్పెన్సర్. సో రెండు ఒక లీటర్ స్టార్ట్. వెయిట్ షూట్ ఫస్ట్, మిడిల్ వన్ ఫస్ట్, వెయిట్ వెయిట్ చూసి గట్టిగా మాట్లాడండి. ఓకే, థర్డ్ వన్ అది ఓకే, గట్టి చెప్పండి. ఫోర్త్ ఫిఫ్త్ లాస్ట్, మళ్ళీ ఒకసారి చెక్ రీచెక్ చేసి మళ్ళీ రీచెక్ చూసి వెయిట్ చూడు. ఫ్లవర్ పాట్ 50, సోప్ డిస్పెన్సర్ 250, కంటైనర్ 125, మల్టీపర్పస్ బాటిల్ 1300, అండ్ హాట్ డిష్ 500. అదే ఎక్కువ ఉంది రేటు. సో 1 కరెక్ట్, 2 కాదు, సో 3 కూడా మారింది, 4 మారింది, 5 మారింది, 1 ఒకటే కరెక్ట్. 20 పాయింట్. డీజే మల్టీపర్పస్ స్టాండ్, స్మాల్ ట్రే, మల్టీ ఫంక్షన్ హుక్, టీ ఫిల్టర్ అండ్ శాండ్విచ్ టోస్టర్ ఉన్నాయి. పిల్లలకి బ్రెడ్ పెడుతూ ఉంటారు కదా బాగా, ఈ మధ్యకాలంలో మన ఇళ్లలో కూడా బాగా బ్రెడ్ వాడేస్తున్నారండు. ఒకప్పుడేమో శాండ్విచ్లు శాండ్విచ్లు అని బయట ఉండేవి, కానీ ఇప్పుడు పైగా బ్రెడ్ ఎప్పుడు తినేవాళ్ళం? ఒంట్లో బాగాలేనప్పుడు తినేవా. మన అమ్మవాళ్ళు ఏదైనా పాలల్లోకి ముంచుకొని తినవే బ్రెడ్ అని ఇచ్చేవాళ్ళు. అదే, కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, మనం ఇళ్లలో చేసుకునేటువంటి స్నాక్స్ స్నాక్స్ ముందు ఇవన్నీ వేస్ట్. మనం మన ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, ఉప్మాలు, పొంగళ్ళు, లేదు అవ్వరు, చాలా రాంగ్ నోషన్ అది. ఎందుకంటే మీకు బ్రెడ్ లో వాడేది మైదా పిండి, మైదా పిండి తర్వాత బైండింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో మంచిది కాదా మైదా పిండి, దాన్ని గ్లూటెన్ అంటారు అన్నమాట. ఆ గ్లూటెన్ అసలు చాలా మందికి పడదు, బట్టర్ కూడా లేకుండానే తింటూ ఉంటారు. దాని వల్ల రకరకాలైన స్టమక్ ప్రాబ్లమ్స్, అలర్జీస్ అన్ని వస్తూ ఉంటాయి. సో మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మనకి చెప్పినటువంటి ఏవైతే టిఫిన్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు కరెక్ట్ మోతాదులు, అంటే వీళ్ళ కార్బోహైడ్రేట్స్ ఎంత దక్కాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి అనేది పచ్చళ్ళు, వాటిలో ఫైబర్ ఉంటుంది, కొబ్బరి కొబ్బరి ప్రోటీన్ ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందో మన టిఫిన్. అందుకే మనదే సూపర్ టిఫిన్. చేయమంటారు ఎప్పుడో ఒకసారి అండి, నాట్ డైలీ ఉండాలి. అయితే మన సౌత్ ఇండియన్ ఇడ్లీ దోశ ఫేమస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇండియన్ ఎనీవేర్ టిఫిన్, ఇండియన్ మన టిఫిన్స్ ఇస్ బెటర్, హోమ్ మేడ్. ఒక లీటర్ అండి. అలాగే చాలా మంది చపాతీలకు కూడా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. రైస్ మన అందరికి చాలా అలవాటైన ఫుడ్, కానీ స్లిమ్ అవ్వాలని చెప్పి చాలా మంది చపాతీకి షిఫ్ట్ అవుతున్నారు. మీరు గమనించినట్టయితే నాకు, నేను కూడా అలాగే షిఫ్ట్ అయ్యి కొంతకాలానికి ఏదో బాడీలో చిన్న మార్పు, ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు తెలిసింది నాకు వీట్ ఎలర్జీ ఉంది అని. సో అలా కూడా పడదు మనకి, మనకి ఏం తిన్నామో చిన్నప్పటి నుంచి మనకు అదే అలవాటు అవుతుంది శరీరం, బాడీకి అది సెట్ అవుతుంది. అందులో కూడా మళ్ళీ ఈ బైండింగ్ ఫ్యాక్టర్ వాడతారన్నమాట, ఎందుకంటే ఆ పిండి కలవడానికి. ఏదైనా సరే మీకు కలిపే ప్రోడక్ట్స్ అన్నిట్లోనూ ఒక మిశ్రమాన్ని కలుపుతారు, ఆ కలిపిన మిశ్రమంతోనే ఇబ్బందులు వస్తాయి. చక్కగా గోధుమలు తెచ్చుకొని మరాడించుకొని పెట్టుకుంటే చాలా మంచి, మీరు చేసుకోండి అలా. మేము చేసుకుంటాం అలాగే, ఇంట్రెస్టెడ్ రెగ్యులర్ గా అలాగే. అలాగే ఒక స్టార్ మెయిల్ మీద చిన్న ర్యాప్ లాగా, ర్యాప్ అని కాదు, అంత ఎత్తుకెదగలేదు, చిన్నగా రోల్ రైడా. నీకు ఎవరైనా కాంపిటీషన్ వచ్చారు చూసారా, రోల్ రైడా అనే నాకు ఇన్స్పిరేషన్. అన్నత్ సలాం. ఓకే పాడండి. ఏదో చిన్నగా చేసిన అంత కాదు, మన స్టార్ మెయిల్ మీద మిమ్మల్ని చూస్తే మీ ఎనర్జీస్ చెప్పాలనిపించింది నాకు. ఓకే జస్ట్ గా ట్రై చేస్తాను. రండి 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 సుమ్మగారికి రండి, మీరంటే మాకెంతో ఇష్టం సుమండి. మిట్ట మధ్యాహ్నం అంట ఒంటి గంట కంట, స్టార్ మైల షో అంట 3000+ అంట, 3000+ అంట, 10000+ అయినా పండగ చేస్తామంట, 10000+ అయినా పండగ చేస్తామంట. ఇది లెక్క, ఇది లెక్క సుమ్మక్క, ఇది లెక్క, ఇది లెక్క సుమ్మక్క. ఈ గొప్పతనం అంతా ఈటీవీదంట, మల్లెమాలదంట, మా స్టార్ మహిళదంట, గాట్ ఇట్ సుమా? ఇదంతా మహిళలదేనంట, ఇది లెక్క, ఇది లెక్క సుమా. సూపర్ అండి, చాలా బాగుంది. రెడీ అండి స్టార్ట్.
ఇక్కడ చూడు. ఏమైనా చేంజెస్? ఇది ట్రే, ఇదేమో హ్యాంగింగ్. ఓకే, కష్టం. ఇది ఫోర్ అన్న, ఈ ఫిల్టర్ ఎక్కువ ఉంటుంది అంటవా? ఇది ఓకే, టోస్టర్ ఇస్ ఫైవ్. టీ ఫిల్టర్ ఇది, టీ ఫిల్టర్ ఇది ఫోర్. నేను చేంజ్ చేద్దామా? ఆలోచించు, నీట్ ఐడియా ఉంటుంది. ఇదే కరెక్ట్. ఓకే ఓకే. ఈ టీ ఫిల్టర్ ఏంటంటే, గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ గ్రీన్ టీ బ్యాగ్స్ కన్నా ఆకులు లూజ్ గా దొరుకుతాయి, వాటిని ఇందులోకి వేసేసుకుని దీన్ని అందులోకి ముంచేసి తీసేసేయండి. కాదు, మీరు ఏమనుకున్నారు? అది పోనీ, మీరు ఏమనుకుని ఫోర్ పెట్టారు, అది వెండితో చేశారు అనుకున్నారా? ఇది 60. ఏవో మీ పంట పంట, అది కరెక్ట్ అవ్వాలి. 140. 20 రూపాయలు ఏమోనండి ఇది. 1500. సో 1, ఇది 2, ఇది ఇవి రెండు మారే. అయ్యో, ఇది 4, ఇది 3. ఒకటే కరెక్ట్. 20 పాయింట్లు. బన్నీ వాళ్ళు రండి. మీరు రెండు ఐటమ్స్ కరెక్ట్ పెట్టినా సేఫ్ అయిపోతారు, అప్పుడు డీజే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఐటమ్స్ బాటిల్, గ్లాజ్, ఎయిర్ టైట్ కంటైనర్, బాటిల్ అండ్ మిట్టి రైస్ కుక్కర్. అమ్మా, ఇట్లాంటి కుక్కర్ కూడా వచ్చేసిందా? అయ్యో, సూపర్, బాగుంది. నైస్, ఇంట్రెస్టింగ్, బాగుంది కదా? నైస్, వెరీ నైస్. అన్ని మళ్ళీ పాత పద్ధతులు వచ్చేస్తున్నాయండి, చూసారా మీరు? మెల్లి మెల్లిగా అప్పట్లో ఉండే పద్ధతులన్నీ వస్తున్నాయి. షేకింగ్ కొంచెం షేక్ శ్రీవాణి. ఇక ఇది గీత, గీత ఇది ఫస్ట్ వెళ్తాం. చూడు బాటిల్ చూడు, డబ్బా చూడు. ఇక ఇది ఇది డబ్బా పట్టు, ఇట్లా పట్టు, ఈ డబ్బా పట్టు ఇట్లా. వెయిట్ చూడు, లైట్ వెయిట్. హండ్రెడ్ అండ్ టెన్, 550. వీళ్ళు ఈ గ్లాసుని చూసి ఇందులో పోసుకునే దాని కాస్ట్ని బట్టి ఈ గ్లాస్ ఖరీదు పెరుగుతుంది అనుకొని గ్లాస్కి 3 పెట్టారు, కానీ 3. ఇది కేవలం ఒక మామూలు గ్లాస్. ఇందులో పాలు పోస్తే అది పాలుగా మారిపోతుంది, నీళ్లు పోస్తే నీళ్లుగా మారిపోతుంది, అది పోస్తే అదిగా మారిపోతుంది. ఓకే, ఇది ఒక మామూలు సగటు సాదా సీదా గ్లాస్. బాటిల్, ఇది మామూలు ప్లాస్టిక్ బాటిల్. ₹1450 అండి, అది మాత్రం. సో ఇక్కడ 1 మారింది, 4 మారింది, 3 మారింది, ఇది కూడా మారింది కదా, 2 కూడా మారింది, 3, ఇది 4. ఒకటి కరెక్ట్ అండి, 20 పాయింట్లు. సో ఎలిమినేట్ అయ్యారు. క్యాసరోల్ అండ్ కడాయి. ఇప్పుడు ఒక స్కిట్. ఇవాళ బన్నీ అంటే అల్లు అర్జున్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి రేస్ గుర్రంలోని ఒక సన్నివేశాన్ని మనం ఇక్కడ రీక్రియేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ బన్నీ అండ్ నాకు శృతి హాసన్ కావాలి, మీరు రండి. లిఫ్ట్ లో సన్నివేశం గుర్తుందా మీకు? రేస్ గుర్రంలో లిఫ్ట్ ఎక్కుదాం, రండి. మీరు లిఫ్ట్ లో ఉండండి, నేను లిఫ్ట్ ఆగిందండి, కాసేపు కూర్చుందాం. దేవుడా, మనం ఇంత ఫీల్ అవుతుంటే ఇంత కూడా ఫీల్ అవ్వట్లేదేంటి? ఎవడు రాడు, ఎవడైనా ఉన్నాడా బయట?
మీకంటే ఎక్కువగా పద్దెనిమిదలు భయపడ్డాను లో లోపల. మా నాన్నగారు బాగా మెడిటేషన్ యోగా చేస్తారు, ఈమె ఏదైనా లోపల చేయాలి, బయటకి ఎక్స్ప్రెస్ చేయకూడదు మీ స్టార్ మైండ్ లోపల. హలో అనకూడదు లోపల భయపడ్డారు. యా లోపల భయపడాలి, మన ఇలా కూడా భయపడతారు. ఎనర్జీ కూడా చాలా సేఫ్ అవుతుంది. ఏదో ఒకసారి గట్టిగా నవ్వండి. ఏదండి నవ్వట్లేదు మీరు? ఎంత పెద్దగా నవ్వంటే నేను ఇక్కడ నవ్వుతే పంజగుట్టు ఇనపడింది, పంజగుట్టు ఇనపడింది. ఎక్కడ ఇక్కడ నవ్వుతా? అయ్యో స్లోగా అలా అనకూడదు, స్వరపేటికని చాలా తక్కువగా వాడాలి. మీలాంటి వారు ఇంకా తక్కువగా వాడాలి. ఇది లోపల అనుకునే వాళ్ళ పరిస్థితి. ఒకవేళ బయటకి మనం లోపల అనుకునేది వినిపించేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ కూడాను నా స్వాగతం బయటకు వస్తుంది అన్నమాట, ఓకేనా? చూడ్డానికి బాగుంది, పెళ్ళయిందో లేదో. అబ్బా ఏం కట్టింగ్ ఇస్తుంది అసలు, చాలా అందగతనని ఫీల్ అయిపోతున్నట్టుంది. ఏంటి నన్నే చూస్తున్నావు, వేరే పని లేదా? అందమైన అబ్బాయిలు కనిపిస్తే చాలు, ఊర్లో అమ్మాయిలు అందరూ వెంట పడిపోవడమే. పొట్టని చూస్తున్నానండి. ఏమండి ఏమైనా అన్నారా? పాపం మోగదు అనుకుంటా. ఏమండి అలా అనకండి, నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, మా నాన్నగారు చాలా సంస్కారం ఇచ్చారు. నేను మాట్లాడింది మీకేమైనా వినిపించింది? నేను పడతానండి, ఎక్కువ మాట్లాడాలి, లోగా మాట్లాడతాము. తదుపరి రౌండ్ సై. సో ఇప్పుడు ఆర్యా అండ్ డీజే వాళ్ళు ఆడబోతున్నటువంటి గేమ్. ఒక్కొక్క పార్టిసిపెంట్ ఈ ఊచలోకి ఒక్కొక్క బీడు ఎక్కించుకొని వస్తారు. ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు, దీంట్లోకి చాలా ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసేసి ఇందులోకి వేసేయచ్చు. అండ్ ఈ ఒక్క ఊచేమో ఇక్కడ వదిలేసేయండి, ఒకటి తీసుకొని వెళ్ళండి. ఆర్యా వాళ్ళు రండి. వన్ టూ త్రీ స్టార్ట్. అలా ఎక్కించుకోమ్మా, చేత్తో ఎక్కించుకోవచ్చు కదా, అక్కడ అక్కడ చేత్తో ఎక్కించుకో తొందరగా. అమ్మ కొంచెమైనా దూరం పట్టుకోండి అమ్మా, మరి ఇక్కడ పెట్టి ఇలా ఎక్కించేసి పేను కుక్కినట్టు కుక్కుతున్నారు మీరు. కొంచెం దూరం పట్టుకోండి, అదే 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 కొంచెం దిగనేయండి దాన్ని, అది కొంచెం దూరం పట్టుకోండి. రెండోది దూరం పట్టుకోవడం వచ్చనమాట. రెండు నాలుగు ఆరు ఎనిమిది, 80 పాయింట్లు మీకు. డీజే వాళ్ళు రండి. మీ టార్గెట్ 100, అలాగైతే మీరు సేఫ్. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. మీరు కూడా సైకిల్ పుల్ల కొంచెం వెనక్కి పట్టుకోండి, మరి దగ్గర పట్టుకుంటున్నారు. ఆ పుల్ల ఇక్కడ వదిలేసి వెళ్ళట్లేదు. ఓకే ఓకే పెట్టుకోండి, అది ప్లేట్లో ఉండేవి లెక్కలోకి వస్తాయి. తొందరగా తొందరగా, అదో అక్కడ ఉంది ఒకటి, అదొక వెనకాల వెనకాల అక్కడ ఎల్లోది రైట్ సైడ్, అందుకే కళ్ళ చోటు పెట్టుకోమన్నాను. అదో అక్కడ ఒకటి పడిపోయింది ఎల్లోది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది, 80 పాయింట్లు అండి. సో సేఫ్ వచ్చేసి ఆర్యా వాళ్ళు, డీజే వాళ్ళు ఎలిమినేటెడ్. ఇప్పుడు ఇంకొకట
It's a family party. It's a family party. It's a family party. It's a family party. Aakhari round, Nuva Nena. సాయి లక్ష్మి సుకన్య కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు వచ్చిన స్కోర్ అంతా మర్చిపోండి. ఇక మూడు సెగ్మెంట్లు ఆడాలి మీరు. మొదటిది యానిమేషన్ వీడియో, సెకండ్ గేమ్ అండ్ థర్డ్ బజర్ రౌండ్. ఫస్ట్ యానిమేషన్ వీడియో చూద్దామా? ఈ వీడియోలో నేనేం చేస్తున్నాను? ఈ వీడియోలో మొదటిసారి నా స్వెటర్ రంగు చెప్పండి. ఈ వీడియోలో పింక్ కలర్ స్వెటర్ ఎన్నోసారి వేసుకున్నాను. సాయి లక్ష్మి, ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నాను? స్నో స్కేటింగ్. స్నో స్కేటింగ్. సుకన్య, స్కేటింగ్. ఓకే, స్నో స్కేటింగ్, స్కేటింగ్ రైట్ ఆన్సర్. 10-10 పాయింట్లు. ఈ వీడియోలో మొదటిసారి నా స్వెటర్ రంగు చెప్పండి. సాయి లక్ష్మి, బ్లూ. బ్లూ. సుకన్య, బ్లూ. రైట్ ఆన్సర్. ఇద్దరికి మళ్ళీ 10-10. సుకన్య, ఈ వీడియోలో పింక్ కలర్ స్వెటర్ ఎన్నోసార్లు వేసుకున్నాను? లాస్ట్ టైం. మీరేం రాశారు? సెకండ్. లాస్ట్ టైం కరెక్ట్ ఆన్సర్, అంటే 4th time అనమాట. సో సుకన్యకి 10 పాయింట్. ఇటువైపు ఉండేటువంటి బంతుల్ని ఇటువైపు బుట్టలోకి షిఫ్ట్ చేయాలి, అంటే మీరు అందులోకి ఒక చేయి వెనకాల పెట్టేసుకోండి, ఒక చేత్తో ఆడండి. రెడీ, 1, 2, 3 స్టార్ట్. 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 స్టాప్. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18. 180 సుకన్య. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 17. 170. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము క్వశ్చన్స్ అడగగానే మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి, లైట్ వస్తుంది, నేను పేరు చెప్తాను, అప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 20, రాంగ్ అయితే -10. బజర్ నొక్కిన 2 సెకండ్ల లోపే ఆన్సర్ చెప్పాలి, లేకపోయినా -10 అయిపోతుంది. మీ అన్నగారి అమ్మ భర్త మీకు ఏమవుతారు? సుకన్య, ఫాదర్. రైట్ ఆన్సర్. రాత్రిపూట ఆకాశంలో ఏముంటాయి? సుకన్య, చుక్కలు. రైట్ ఆన్సర్. 10 పెన్నులు 20 రూపాయలు అయితే ఒక పెన్ను ధర ఎంత? సుకన్య, 2 రూపీస్. రైట్ ఆన్సర్. మంచం ఉన్నంత వరకే డాష్ చాచుకో. సాయి లక్ష్మి, కాలు చాచు. రైట్ ఆన్సర్. గడియారం ప్రకారం మధ్యాహ్నం 12 తర్వాత ఏ సమయం అవుతుంది? సాయి లక్ష్మి, 1. రైట్ ఆన్సర్. పువ్వులు దేనికి పూస్తాయి? సుకన్య, చెట్లు. రైట్ ఆన్సర్. మనకి గాలి రావడానికి యూజ్ చేసే ఏదైనా ఒక పరికరం పేరు చెప్పండి. సుకన్య, ఫ్యాన్. రైట్ ఆన్సర్. మీ అక్క మామగారి భార్య మీకు ఏమవుతారు? సాయి లక్ష్మి, అత్త. రైట్ ఆన్సర్. హ్యాపీ స్పెల్లింగ్ చెప్పండి. సుకన్య, HAPPY. రైట్ ఆన్సర్. శాండిల్స్, షూస్, స్నీకర్స్ అనేవి దేనికి సంబంధించినవి? సుకన్య, చెప్పులకి. రైట్ ఆన్సర్. యెల్లో అంటే తెలుగులో ఏ కలర్? సాయి లక్ష్మి, పసుపు. రైట్ ఆన్సర్. ఒక కంప్యూటర్ ధర 30,000 అయితే 2 కంప్యూటర్ల ధర ఎంత? సాయి లక్ష్మి, 60,000. రైట్ ఆన్సర్. దయ్యాలు డాష్ పలికినట్లు? సుకన్య, వేదాలు. రైట్ ఆన్సర్. తోటకూర పప్పుకి కావలసిన ముఖ్యమైన పదార్థం ఏంటి? సాయి లక్ష్మి, తోటకూర. రైట్ ఆన్సర్. మనం సాధారణంగా బొట్టు ఎక్కడ పెట్టుకుంటాము? సుకన్య, నుదుట. రైట్ ఆన్సర్. సో ఈరోజు మన స్టార్ మహిళ సుకన్య.
చేద్దాం. అండ్ మీకు టేబుల్ టాప్ బెడ్ గ్రైండర్. మళ్ళీ కలుద్దాం స్టార్ వేళలో. బాయ్ బాయ్.